డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న వైసీపీ నూతన కార్యాలయంలో రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకను ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు, పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తీన్మారు డప్పులతో సందడి చేశారు, బాణాసంచా కాల్చారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానుల సమక్షంలో సూర్యప్రకాష్ భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం సూర్యప్రకాష్ వైసీపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ, 2024లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో జననేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఏరియా ఆసుపత్రికి తరలివెళ్లి రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత, మనందరి అభిమాన నాయకుడు, సంక్షేమ సారథి, గౌరవనీయులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరఫున నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, గృహ సారథులు, వాలంటీర్లు అందరి తరఫున మా ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4.5 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. మరొక 4-5 నెలల్లో ఎన్నికలు వెళ్ళబోతా ఉన్నాం. ఒకసారి 2019 పాలనా తీరు ఏ విధంగా ఉంది, 2019 తర్వాత ఏ రోజైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనా తీరు ఏ విధంగా ఉంది, ఒకసారి వ్యత్యాసం గమనించాలని ప్రజలు మీ ద్వారా ప్రజలు కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఏ విధంగా అమలవుతున్నాయంటే, కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, కేవలం అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుంటూ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. ప్రప్రథమంగా మహిళలకి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా పైసా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆ తీరు విధానం మీరు అందరూ కూడా గమనించండి. ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాం. మరొక 3-4 నెలల్లో ఎన్నికలు వెళ్ళబోతున్నాం. ఎన్నికల సమయం టైం కూడా ఇది. మేమందరం కూడా ఎన్నికల జగన్నాథ రథ ధనచక్రాలు సిద్ధం చేస్తాం. ఎన్నికల బరిలో దిగుతున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్ని మరొక్కసారి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఓటు అభ్యర్థిస్తాం. రాబోయే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.